స్టోరీ ఇదిగో చూడండి సారీరా మనకి బంధుత్వం కలిసి రాలేదు ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం నో నో నా కూతురు నన్ను జీరో చేసిందిరా I'll cut this bloody love. సారీ అన్నయ్య ఎవర్నో ప్రేమించిన దాన్ని మా కోడలిగా ఊహించుకోలేం వాళ్ళు మా ఆస్తి మీద కన్నేసినట్టున్నారు అయినా ఇదంతా సహజమే కదా వదినా బట్ నా లైఫ్ లో ఇలా జరగకూడదు దిస్ ఇస్ నాట్ ఎ క్రికెట్ గేమ్ ఓడిపోతే మరో గేమ్ ఆడడానికి ఇట్స్ మై లైఫ్ yes it is your life కానీ వాడి నీడ కూడా నా కూతురు మీద పడకుండా వాణ్ణి చంపించేస్తాను ఎవర్న అంకుల్ మీరు చంపించేసేది ఆ హోటల్ కుర్రాన్న వాణ్ణి చంపిన వాళ్ళ ప్రేమను మీరు చంపలేరు ఇదేమన్నా చెట్టుకున్న కాయ కోసేయడానికి హృదయంలో ఉన్న ప్రేమ మీరు చూడాలన్నా కొయ్యాలన్నా మీ వల్ల కాదు ఎందుకో తెలుసా రూపిణిని నేను కూడా ప్రేమించా బట్ రూపిణి నన్ను ప్రేమించలేదే He's lucky. I'm unlucky. Sorry, uncle. Randy, daddy. Bye. ప్రేమ గురించి లోపల మీ నాయనకి తెలిసిపోయింది గరం గరంగా కాలిపోతున్నాడు ఎట్లా చేస్తావో ఏమో తల్లి నాకు మాత్రం తెలియదు నేను పోతున్నా తల్లో జాగ్రత్త తల్లి దేవుడు అందరూ కాపాడండి ఎంత ధైర్యమే నీకు నీ బర్త్డేకి మేం కొనిచ్చిన డ్రెస్ కాదని వాడిచ్చిన డ్రెస్ వేసుకుని సరాసరి ఇంటికే వస్తావా వెళ్ళు వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు ఈ పాటికి మీ నాన్న నీ తాట తీసేవాడు కాళ్ళు పట్టుకుని బతిమలాడి నిన్నేం చెయ్యొద్దనన్నానే వెళ్ళు వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు లేవ్వే లేచిరా సారీ చెప్పువే నీలాంటి సచ్చినా హలో సాయి గారు నేను అర్జెంట్ గా బుల్లెన్నతో మాట్లాడాలి ఈ సైకిల్ పోరగానికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది మనోజ్ ఏంట్రా అది రే ఏమైందిరా మన అల్లుడు సైకిల్ బావా వాడికి యాక్సిడెంట్ అయినంట ఏమైంది నిరపడకండి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అతను హాస్పిటల్ లో జాయిన్ చేశాం అడ్రస్ అడిగితే శంకర్ విలాస్ అని చెప్పాడు మీరు వస్తానంటే దారిలో దించుకుంటూ పోతావమ్మా వాడికి ఏం కాలేదుగా ఏం కాలేదండి రండి సైకిల్ చూడండి ఏమైంది రే నువ్వు ఇక్కడ నువ్వు హోటల్ చూసుకో అది నేను చూసుకుంటా బావా ముందు మీరు పదండి అల్లుడిని భయపడొద్దని చెప్పండి లమడ
అమ్మా నమస్తే బిడ్డ మంచి జరుగుమని చెప్పాలి ఏంది కథ ఏ ఊరు మీది నెల్లూరా నెల్లూరు భోజనం ఫేమస్ లవ్ ఫేమస్ కాదు కొడుకు లవ్ చేయడురా అని చెప్పాలి पटकटे बुद्धि मुंडे ఉండానా ఏనా మంది తీసుకుపోరా ఏ ఒడిపే ఎందుకురా ఏం చట్టంటున్నారురా మీరు జల్ది రింగ మరి రే చిన్న పిల్లడరా ఒడగానాడు నేను రాదానా ఏంట్రా మారువనుబు అరే ఏం చేశామమ్మా మేము అరే చట్టంటరాకు ను బోమా బో ఏంటమ్మా నాన్న ఇలా చేశారు ఏం చేశారే మనోజ్ ని చంపించాలని చూసారు ప్రేమించి నేను తప్పు చేశానుగా నన్ను చంపండి రూపిణి ఇప్పుడు వాడు పొరపాటున బతికాడు మళ్ళీ నువ్వు వాణ్ణి కలిసినా మాట్లాడినా కన్ఫర్మ్ గా చంపేస్తా నా కొడుకు జాతకం చూస్తుంటే భయంగా ఉంది గురుగారు భయపడకమ్మా భవిష్యత్తు నిర్ణయించేది ఆ భగవంతుడే పదునైన కత్తికి భయపడని నీ కొడుకు కూడా ఒక తీయని మాటకు లొంగొచ్చు అది తల్లి మాట కావచ్చు భార్య రాక కావచ్చు ఒక పసిబిడ్డ మీద ప్రేమ కావచ్చు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది హ ఉన్న ఊర్లో ఎలాగో పిల్లనివ్వడం లేదు కదా అని పొరుగురు వచ్చినా నా కొడుకు భాగవతం అందరికీ తెలిసిపోయింది మీ అబ్బాయి రౌడీ ఆట కదా గూండాట కదా అంటుంటే తల ఎత్తుకోలేకపోయారు మీరు మరీనమ్మా మన బుల్లన దాదాగిరి చేసినా మస్తుగా సంపాదిస్తుండు సిగ్గు లేదు మనిషికి సంపాదనారా ముఖ్యం మంచి మర్యాద సంస్కారం అది ముఖ్యం ఎన్ని ఊర్లైనా తిరిగి ఓ మంచి అమ్మాయిని వెతికి నా కొడుకుని సరైన దారిలో పెట్టించుకుంటా వీడి గురించి ఆలోచించి ఆలోచించి నాకు ఆకలేస్తుంది ఎక్కడైనా ఆపేదన తినాలదాం కొంచెం ఏదైనా తిందురా కస్టమర్ ముందు నువ్వు పని చూడు మీ బుల్లన్న అదేరా నా కొడుకు